అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని నేడు అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా రామంపేట మెదక్ రామంపేట చౌరస్తా వద్ద అంగన్వాడీ టీచర్లు హెల్పర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు దీక్ష శిబిరం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నుండి అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ సమ్మెలకు రావడం అనే జరిగింది. సమ్మె నోటీసు ఇచ్చే మేము సమ్మెలకు వచ్చినాము. సమ్మె నోటీసు రూల్స్ ప్రకారమే ఇచ్చినాము. రూల్స్ తప్పి ఇవ్వలేదు. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మా రాష్ట్ర నాయకురాలు మాతో చర్చలు జరపండి, న్యాయమైన డిమాండ్లతోని మీకు సమ్మె నోటీస్ ఇచ్చినాము, మాకు చర్చలు జరపండి అని కూడా మా లీడర్ వెళ్ళింది. అయినా సీమ గుట్టినట్టు కూడా మరి శిశు శాఖ మంత్రి ఏమనకపోవడంతోనే మరి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కంకణము కట్టుకుంది. లేదు లేదు, మేము సమ్మె బాట పడతామని చెప్పి మా సమస్యలు పరిష్కారం చేయకపోతే సమ్మె బాట పడతామని చెప్పి చేసి ఆధ్వర్యంలో మేము సమ్మెకి వెళ్ళినాం. ఇప్పుడు మేమేం అడుగుతలేము, బంగ్లాలు కట్టియమంటలేము, భవంతులు కట్టియమంటలేము, న్యాయమైన డిమాండ్లతోని సమ్మె వేస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని చెప్పి అడుగుతున్నాం, రెగ్యులరేషన్ చేయాలని చెప్పి అడుగుతున్నాం, తగినంత బడ్జెట్ మరి రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా బడ్జెట్ కేటాయించాలని చెప్పి అడుగుతున్నాం. ఇవన్నీ లేకుండా సమ్మె విచ్ఛిన్నం చేయడానికి మరి పూలు పూనుకుంది గవర్నమెంట్. నాకు తెలుసు మీరు ఫెయిల్ అవుతారు తప్ప మేము ఫెయిల్ కాము. మాకు డిమాండ్లో మేము ఏవైతే డిమాండ్లు ఉన్నాయో మాకు అవన్నీ నెరవేర్చేదాకా మేము సమ్మె బాట విడిచిపెట్టమని చెప్పి సిఐటీగా మేము హెచ్చరిక చేస్తాం.